తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగులో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో రావటానికి ఒక ముఖ్య పాత్ర పోషించాయి తెలుగు వాళ్ళు కనుక కాంగ్రెస్ అనుకూల తీర్పు ఇచ్చి ఉండేది లే ఇవిచ్చి ఉండకపోతే యూపీఏ అధికారంలోకి వచ్చేదే కాదు ఎందుకంటే ముప్పైకి పైగా సీట్లు తెలుగు ప్రజలు ఇచ్చారు అందువల్ల ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి మళ్ళీ రావటానికి ఒక ప్రధానమైన కారణం కానీ ఆ తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానమే ఒక ఆ పార్టీని కొంపమంచింది ఇది కొత్త కాదు మన గతంలో కూడా ఎనభై మూడుకు ముందు కాంగ్రెస్ పార్టీ అహంభావం ప్రదర్శించి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు వల్ల పార్టీ తెలుగుదేశం ఏర్పడ్డాక బాగా దెబ్బతింది ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావును గవర్నర్ రామ్లాల్ను ఉపయోగించి తొలగించినప్పుడు మరోసారి కాంగ్రెస్ దెబ్బతిన్నది వాస్తవానికి చరిత్రలో కాంగ్రెస్ పార్టీని అత్యంత కష్టకాలంలో ఆదుకున్న రాష్ట్రాలు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది సంజయ్ గాంధీ ఓడిపోయారు దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభంజనం వచ్చింది కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లలో నలభై ఒక్క సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది ఒకటే ఒక్క సీట్లో జనతా పార్టీ తరఫున నీలం సంజీవ రెడ్డి గెలిచి ఆయన లోక్సభ స్పీకర్ అయ్యే తర్వాత రాష్ట్రపతి అయ్యాడు అందువల్ల చరిత్ర ఏంటి కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాల్లో సెవెంటీ సెవెన్ నుంచి రెండు వేల తొమ్మిది వరకు టూ థౌజండ్ నైన్ వరకు అండగా నిలిచింది తెలుగు ప్రజలు కానీ తెలుగు రాష్ట్రాల పట్ల కాంగ్రెస్ అనుసరించిన రాజకీయ విధానమే ఆ పార్టీని కొంపించింది అది కాంగ్రెస్ పార్టీ చేసిన పనేంటి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నలభైకి పైగా తెలంగాణ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మళ్ళీ ప్రాణం పోసారు ఎందుకు పోస్తారంటే ఆ సమయంలో అప్పటికి తొమ్మిది తొమ్మిది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో చంద్రబాబు నాయుడు బలమైన నాయకుడు కనుక ఆయనను బలహీనపరచాలి అంటే తెలంగాణ అంశం ఉపయోగపడుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి మళ్ళీ ఈ తెలంగాణ సెంటిమెంట్ రగిలించారు రగిలించిన కాంగ్రెస్ పోనీ తెలంగాణ ప్రజలకు గౌరవించిందా రెండు వేల నాలుగులో సోనియా గాంధీ కరీంనగర్లో మాట్లాడుతూ మీ మనస్సులో ఉన్నది నాకు తెలుసు మీ సెంటిమెంట్ నాకు తెలుసు నేను దాన్ని గౌరవిస్తాను అన్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా తెలంగాణ పట్ల సానుకూలంగా పేర్కొన్నారు మొట్టమొదటి రాష్ట్రపతి ప్రసంగంలో సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కానీ సరైన సమయము పదేళ్ళ పాటు రాలేదు సరైన నిర్ణయము పదేళ్ల పాట రాలేదు రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచుతాం అని గట్టిగా చెప్పలేదు ఇందిరాగాంధీ కాలంలాగా లేదు రాష్ట్రాన్ని విడదీస్తాం అని చెప్పలేదు ఏదీ చెప్పకుండా పదేళ్ల పాట నాంచారు నాంచే వరకు ఏం జరిగింది తెలంగాణలో ఒక తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది దీ ఇది ఒక కాంగ్రెస్ బలమైన ఒకవైపో పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ఏర్పడిన సహజ ప్రజా వ్యతిరేకతో పాటు పదేళ్ల పాటు సమస్య నాంచినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడింది ఆ దశలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో చివరిలో ఇక ఎన్నికలకు రాబోతున్నాము రెండు రాష్ట్రాలు ఓడిపోతాము రెండు ఉమ్మడి రాష్ట్రంలో రెండు అన్ని ప్రాంతాల్లో ఓడిపోతాం కనీసం తెలంగాణ ప్రాంతంలో సీట్లు గెలుచుకోవాలనే ఒక రాజకీయ లక్ష్యంతో చివరి క్షణాన తెలంగాణ ప్రకటించింది దీంతో జరిగింది ఏంటి తెలంగాణ ప్రజలు కన్విన్స్ కాలేదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నామని తెలంగాణ ప్రజలు భావించారు కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే పదేళ్ళు ఎందుకు ఆగుతుంది కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే ఇడ్లీ దోశ అంటూ కామెంట్లు ఎందుకు చేస్తారు కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే తెలంగాణ ఉద్యమం పైన నిర్బంధాన్ని ఎందుకు ప్రయోగిస్తారు కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి అనే భావన తెలంగాణ ప్రజల్లో పడ్డ ఏర్పడింది ఈ భావన తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు ఆదరించలేకపోయారు అందువల్ల ఇచ్చిన కాంగ్రెస్ కన్నా తెచ్చిన టీఆర్ఎస్ఏ మిన్నా అనే వైఖరి తెలంగాణ ప్రజలు తీసుకున్నారు ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పట్ల అనుసరించిన పాత్ర పైన తీవ్రమైన కోపంతో ఉన్నారు దాని ప్రభావమే ఈనాటికి కూడా కాంగ్రెస్ కోరుకోవట్లేదు అయితే ఏ కారణం ఏదైనా తెలంగాణ ఇచ్చింది కదా అన్న సాఫ్ట్ కార్నర్ కొంత ఉండడం వల్ల ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దుస్థితి రాలే కారణం ఏంటంటే కారణాలు ఏదైనా తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్న గౌరవం దానికి తోడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణకు మద్దతుగా ఉన్నారు కదా అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ మేరకైనా తెలంగాణలో నిలబెట్టింది ఇక ఎప్పుడైతే రాజకీయ నిర్ణయంతో రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారో ఈ రాష్ట్ర విభజన వల్ల నష్టపోతామనుకుంటున్న సీమాంధ్ర ప్రజలకు కన్విన్స్ చేసే పని కాంగ్రెస్ చేయలే నిజంగా రెండు వేల పదిలోనో రెండు వేల పదకొండులోనో ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ రాయలసీమ ఆంధ్ర ప్రాంతంతో విస్తృతంగా చర్చలు జరిపి మీకేం కావాలని అడిగి తెలంగాణ ప్రజలు కూడా ఒప్పించి రెండు వేల పన్నెండులో రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి అటు తెలంగాణకు అటు ఆంధ్రాకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కూడా ఎక్స్టెండ్ చేసి ఉండి ఉంటే ఇవాళ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే కాంగ్రెస్ పరిస్థితి చాలా తేడా ఉండేది ఒకవేళ టూ థౌజండ్ ఫోర్టీన్లో అటు అయినా టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ పుంజుకోవటానికి అవకాశం ఉండేది కానీ అలా చేయకుండా చివరి నిమిషంలో రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రజల మెప్పు పొందకపోగా ఆంధ్ర ప్రజల్లో తీవ్రమైన కోపానికి కారణమయ్యారు మాకు రాజధాని పోయింది మాకు మా వనరులు పోయాయి ఆంధ్రాకి అన్యాయం చేశారు అని ఎప్పుడైతే సమైక్యవాద ఉద్యమం నడిచిందో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకుల డ్రామాల్ని కూడా ప్రజలు తీవ్రంగా అసహించుకున్నారు మనం చూసాం ఓ కాంగ్రెస్ నాయకుడు నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉందంటాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను శాసనసభలో ఆపుతాను ఎట్లా రాష్ట్రం అవుతుందో అంటాడు ఇలా జనము ఏవగించుకునే పరిస్థితి వచ్చింది అందువల్ల మీరు అబద్ధం చెప్తున్నారు ప్రజలకు అనేది అర్థమైంది అందువల్ల రాష్ట్రాన్ని విభజించిన తీరు పట్ల ఆగ్రహ వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా లేకుండా చేశారు వటవృక్షాలు ఓడిపోయాయి అందువల్ల తెలంగాణ పట్ల ఆంధ్ర పట్ల తమ రాజకీయ ప్రయోజనాల కొరకు తమ రాజకీయ అవసరాల కొరకు వ్యవహరించిన తీరు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ దారుణ పరిస్థితి వచ్చారు ఇవాళ ఆంధ్రలో ఒక సీటు కాదు డిపాజిట్ కూడా రాదు తెలంగాణలో ఒక రెండు మూడు సీట్లలో పోటీ ఇవ్వగలుగుతుంది ఏ ఒక్క సీట్ వస్తుందా ఏ మొత్తానికే రాదా అనేది అనుమానాస్పదమే ఈ పరిస్థితిగా రెండు వేల పన్ ఇరవై నాలుగు ఏమవుతుందో అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏం కొత్తగా కనుకుంటు చూడాలి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తాము ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారన్న హామీ ఇచ్చినా కూడా కాంగ్రెస్తో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు వైపైన ఓటేస్తాడు సిద్ధంగా ఉన్నారు కానీ కాంగ్రెస్ ఓటేస్తాను సిద్ధంగా లేరు మీరు ఇలా ఆంధ్రప్రదేశ్లో అడగండి మీకు ప్రధాని ఎవరు కావాలంటే రాహుల్ గాంధీ అని మెదా చెప్తారు అంటే మోడీ మీద కోపంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఢిల్లీలో కావాలని అంటున్నా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తానికి ప్రజలు సిద్ధంగా లేరు నా నమ్మకం ఇంకా ఏ దశాబ్ద కాలం వరకు కూడా ఆయన ఆశ్చర్యం లేదు తమిళనాడులో ఏ రకంగానే కాంగ్రెస్ పార్టీ చిరునామా వెతుక్కోవాల్సి వచ్చిందో ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్టీనర్గా ఉండాల్సి వచ్చిందో ఆ దుస్థితి ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది తెలంగాణలోనైనా తెలంగాణ ఉద్యమం పట్ల కొంత రెస్పెక్ట్ఫుల్గా వ్యవహరించి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు